ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద దేశీయ సూచీలు నష్టాల్లోనే కదలడాయి. ఆర్బీఐ జీడీపీ అంచనాలను తగ్గించడంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా రేట్ సెన్సిటివ్ సెక్టర్, బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 3% నష్టపోగా బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 7% పైగా కరెక్షన్కు గురైంది. ఇక నిఫ్టీ ప్రధాన షేర్లలో బీపీసీఎల్ 9.70%, ఐఓసీ 3.58%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.57%, ఐటీసీ 1.72% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇక ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 37%, ఇండిసిన్ బ్యాంక్ 14.77%, ఎస్ బ్యాంక్ 13.63%, జీ ఎంటర్టైన్మెంట్స్ 13.50% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటించినటువంటి మానిటరీ పాలసీలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కు తక్కువగా రెపో రేట్ ని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడం వచ్చే వారం మార్కెట్స్ మీద ప్రభావం చూపించనుంది. ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ మరియు ఎన్బిఎఫ్సి సెక్టర్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో మార్కెట్లో ఉన్నటువంటి నెగిటివ్ సెంటిమెంట్ కారణంగా డిప్స్లో ఎన్బిఎఫ్సి మరియు లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయడానికి సానుకూల సమయంగా ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మోదీస్ ఇండియన్ బ్యాంకింగ్ రంగాన్ని ఏషియా పసిఫిక్ రీజన్లో మోస్ట్ వనరబుల్ బ్యాంక్స్గా ప్రకటించడం, ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి ఎన్పిఏ ప్రాబ్లమ్స్ వలన ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ మరియు ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ ఒక నెగిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి.